రేవంత్ రెడ్డి గారు, మీరు డైవర్ట్ చేసే సబ్జెక్ట్ అవసరం లేదు, సత్తా జవాబు చెప్పురికి ఇవన్నీ అవసరం లేదు. మీరు ఏమన్నారు, ఆగస్టు 15 వరకు 31 వేల కోట్ల రుణమాఫీ చేస్తాను, చెయ్యకపోతే మా హరీశ్రావు గారు ఇచ్చిన ఏం సవాల్ విసిరు? మీరు 31 వేల కోట్లని రుణమాఫీ చేస్తే 15 తారీఖు నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అన్నారు. మరి ఇవాళ 8 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది ఏంది, అసెంబ్లీ ఎలక్షన్లలో 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేవారికి 9 వేల కోట్లు ఎగరగొట్టిరు, 31 వేల కోట్లని రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు, బడ్జెట్లో ఎంత పెట్టిర్రు, 26 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని పెట్టిర్రు. మీరు చేసిన రుణమాఫీ ఎంత, 17,934 కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసిర్రు. అంటే 31 వేల కోట్ల రుణమాఫీ చేసి కేవలం 22,50,000 మందికి మాత్రమే చేసి కేవలం 46% మాత్రమే మీరు కంప్లీట్ చేసి బ్యాలెన్స్ ఉన్న 54% అట్టనే ఇచ్చిపెట్టి ఇంకా సిగ్గు లజ్జా మానం లేకుండా హరీష్ రావు గారిని తిడుతున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే ఇవ్వాలన్న ప్రజలకి క్షమాపణ చెప్పి మన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు భూమికి రాకి తప్పు అయిపోయింది, నేను ఆ రోజు చెప్పింది ఒకటి అది చేసింది ఒకటి అని చెప్పు. ఇలా ఎల్లమ్మ మీద ఒట్టంటివి, పోషమ్మ మీద ఒట్టంటివి, పెద్దమ్మ మీద ఒట్టంటివి, ఇలా రైతులకి ఇలా మోసం చేస్తేవి. ఇలా రైతులతో పాటు యావత్ రైతులతో ఉట్టి కేవలం రైతులనే మీరు మోసం చేయలే, ఇలా భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి సాక్షిగా డైరెక్ట్గా దేవుళ్ళ మోసం చేసిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. నువ్వేమో తిడుతుంటే బాగా గొప్ప అనుకుంటున్నావానే, మాకు తిట్లు రావానే, నీకంటే నీ అయ్య తాత కంటే ఎక్కువ తిట్లు మాకు వస్తుంది, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నీకు నీకు కాదు మేము ఇజ్జత్ ఇచ్చేది, ఆ కుర్చీకి ఇజ్జత్ ఇస్తున్నాం. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మూసీ కంటే ఎక్కువ కంపు రేవంత్ రెడ్డి గారి నోరు కొడుతూ ఉంది. మూసీ ప్రక్షాళన చేసుడు కాదు, ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే మూసీ ప్రక్షాళన చేసుడు కాదు, ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే రేవంత్ రెడ్డి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. చక్కగా రేపు వచ్చి నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం నీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు హరీష్ రావు గారిని ఇంకోసారి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతా మాత్రం నీకు నోటికి వచ్చినట్టు మేము కూడా మాట్లాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దీంతో పాటు అసలు నువ్వు హరీష్ రావు గారిని ఓడగొడతా అంటున్నావు, నీకు సిగ్గుండదా? 2018లో మర్చిపోయినావా? నిన్ను కొడంగల్ చిత్తు చిత్తుగా కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు ఇన్ఛార్జ్ ఉండే నేను ఆల్రెడీ ఓడగొట్టిను కదా, ఇంకా సిగ్గు రాలేదా? ఇంకా శరం రాలేదా? ఖచ్చితంగా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతాయో ఆనాడు నువ్వే కొడంగల్ నీకు డిపాజిట్ పోవడం ఖాయం 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 అని చెప్తా ఉన్నా రాసి పెట్టుకో. ఆల్రెడీ నీకు సిగ్గుండాలి, ఆల్రెడీ నువ్వు ఓడిపోయిన కింద లెక్క. నువ్వు ఒక ముఖ్యమంత్రి ఉండుకుంటూ నీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో కొడంగల్ ఏమైందా? నీకు అసెంబ్లీ ఎలక్షన్లో 33,000 మెజార్టీ వస్తే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 22,000 మెజార్టీ వచ్చింది, సిగ్గు లేకుండా నువ్వు ఆల్రెడీ ఓడిపోయినావు కదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హరీష్ రావుని హరీష్ రావు గారిని విమర్శించే స్థాయి నీది కాదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.